ఏడవ తరగతి 4వ పాఠం మర్రి చెట్టు తెలుగు వ్యాకరణం మొత్తం చూద్దాం. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కవి పరిచయం. త్రిపురనేని గోపిచందు. ఈయన కృష్ణాజిల్లా అంగలూరు అనే గ్రామంలో జన్మించారు. ఈయన రాసిన రచనలు ఇంపార్టెంట్. ధర్మవడ్డి, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వగతాలు, పోస్ట్ చేయని ఉత్తరాలు వంటి రచనలు చేశారు. పండిత పరమేశ్వర శాస్త్రి వీలినామ అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఈయనకి లభించింది. ఇక్కడ వచనం చదివి ప్రశ్నలకు జవాబులు రాయాలి. వివేకానందుని పరాయి దేశంలో పత్రికా విలేకరులు ఏమని ప్రశ్నించారు? మీ మాతృభూమి పట్ల మీ అభిప్రాయం ఏమిటి? విలేకరుల ప్రశ్నకు వివేకానందుడు ఏమని సమాధానం చెప్పాడు? భారతదేశంలో లోగడ ప్రేమించాను, అది నాకు ఒక తీర్థస్థానం. మాతృభావన ఎవరి ఎడల కలిగి ఉండాలని ప్రకటించారు. మాతృదేశం మీద మాతృభావన కలిగి ఉండాలి. భాషాంశాలు. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి అని ఇవ్వడం జరిగింది. నిర్దాక్షిణ్యం, దయ లేకుండా, పెళ్ళగించు, పెకలించు, సత్తువ, శక్తి, ఇదమిద్దం, ఖచ్చితంగా. పర్యాయ పదాలు చూద్దాం. నెపం అంటే మిస్స, వంక. ఆశ్రయం ఆధారం, ఊత. ఆపేక్ష కోరిక, అభిలాష. ప్రకృతి వికృతులు. హృదయము యద, నిభ నెపము, సత్వము సత్తువ, పట్టణము పత్తనము. ఈ ప్రకృతి వికృతులు. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, వాటికి సొంత ప్రయోగం చేయాలి. కొన్ని పదాలకి ఇక్కడ సొంత వాక్యాలు రాయడం జరిగింది. మనసులో పెట్టుకును అనేదానికి మన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా మనసులో పెట్టుకోకూడదు. రెండు, తరతరాలు, తరతరాల చరిత్ర గల దేశం మనదే. మూడు, శరీరానికి శ్రమతో పాటు తగినంత విశ్రాంతి అవసరం. నాలుగు, చీటికి మాటికి గొడవ పడే వారికి స్నేహితులు ఉండరు. చూడముచ్చట. ఐదు, చేతురాత చూడముచ్చటగా ఉండాలి. కొన్ని పదాలకి ఇక్కడ రాయడం జరిగింది. ఏ అర్థంలో ఏ సందర్భంలో ఉపయోగిస్తారో ఇక్కడ రాయాలి. కాలక్షేపం అనేది సమయాన్ని వృధాగా గడుపుట అనే అర్థంలో ఉపయోగిస్తాం. హృదయ విదారకం ఏదైనా చెప్పుకోలేనంత బాధ కలిగినప్పుడు ఉపయోగిస్తాం. గుండెలు అలసిపోయేటట్టు అంటే భరించలేని బాధ కలిగింది అనే అర్థంలో ఉపయోగిస్తాం. ముక్కు మీద వేలేసుకును ఆశ్చర్యపోవడం అనే అర్థంలో ఉపయోగిస్తారు. గుండు చెరువకు దుఃఖం అధికమైనది అనే సందర్భంలో, హృదయం మొక్కలవడం బాధతో మనసు విరిగిపోవడం అనే సందర్భంలో ఉపయోగిస్తాము. పొట్టను పెట్టుకును దేనినైనా చంపినా పాడు చేసినా అనే సందర్భంలో ఉపయోగిస్తాము. ఇక్కడ వ్యాకరణాంశాలు. కింది వాక్యాలు చూస్తే వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచించాడు, వ్యాసుడు సంస్కృతంలో భారతాన్ని రచించాడు, విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని రచించాడు, ఎర్రన తెలుగులో హరివంశాన్ని రచించాడు, పోతన తెలుగులో భాగవతాన్ని రచించాడు. అయితే ఈ గీత గీసిన పదాలను విడది. భారతాన్ని భారతము ప్లస్ నీ అని, కల్పవృక్షాన్ని కల్పవృక్షము ప్లస్ నీ, హరివంశాన్ని హరివంశము ప్లస్ నీ, భాగవతాన్ని భాగవతము ప్లస్ నీ. పై ఉదాహరణలో వాక్యాల్లో క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానాన్ని కర్మ అని చెప్పవచ్చు. అలాంటి పదాలకు చివర ద్వితీయ విభక్తి అయిన నీ కానీ నువ్వు కానీ వస్తుంది. ఇక్కడ సకర్మక, అకర్మక. సకర్మ అంటే కర్మ ఉన్న వాక్యాలు, అకర్మక అంటే కర్మ లేని వాక్యాలు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కైకేయి భరతను రాజుగా చూడదలిచింది, శత్రుఘ్నుడు శత్రువులను జయించగలిగాడు. ఇలా పై ఉదాహరణలో క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని అని పై పదాన్ని ఉంచినప్పుడు సమాధానం వస్తుంది. కనుక ఈ వాక్యాలను సకర్మక వాక్యాలు అని అంటాం. ఇంకా రెండవది చూస్తే దశరథుడు మరణించాడు, జటాయువు నేలకూలాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు, సంపాతి ఎగురుతున్నాడు. పై ఉదాహరణల్లో క్రియకు ముందు దేనిని, వేనిని, ఎవరిని పదాన్ని ఉంచినప్పుడు ఎలాంటి సమాధానం రాలేదు. కాబట్టి వీటిని అకర్మక వాక్యాలు అని అంటారు. ఇంకా యత్వసంధి. ఈ పదాలను విడదీసి చూద్దాం. సంక్రాంతి, సంక్రాంతికి ఇంటికి, మంచి నెంచు మంచిని ప్లస్ ఎంచు, పదింతలు పది ప్లస్ ఇంతలు, వానికి అయ్యడలా వానికి ప్లస్ అయ్యడలా. పై ఉదాహరణలో విడదీసినప్పుడు పదాలను పూర్వస్వరంగా ఈకారం అనే ఉంది. ఇలా ఈ పూర్వస్వరంగా ఈ ఉండి దానికి ఏదైనా అచ్చుపరమైనప్పుడు సంధి జరిగితే దాన్ని ఇకార సంధి అని అంటారు. అమ్మగారింట్లో విడదీస్తే అమ్మగారి ప్లస్ ఇంట్లో పూర్వస్వరం ఈ. అత్తగారింట్లో అత్తగారి ప్లస్ ఇంట్లో పూర్వస్వరం ఈ. చేతికి అందెడు చేతికి ప్లస్ అందెడు పూర్వస్వరం ఈ. చిన్నదైన చిన్నది ప్లస్ అయినా పూర్వస్వరం ఈ. లేనిదంటూ లేనిది ప్లస్ అంటూ పూర్వస్వరం ఈ.
ఇలా పూర్వస్వరం ఈ వస్తే ఇత్వ సంధి అవుతుంది. ఈ వాక్యాల్లో కర్మను మనం గుర్తించాలి. ఒకటో దాంట్లో కర్మ లేదు, రెండో దానికి ఆమెను, మూడో దాంట్లో కర్మ లేదు, నాలుగో దానికి పక్షి కడుపును, ఐదో దానికి జబ్బులను, ఆరో దానికి వడ్రంగులను. ఈ విధంగా ద్వితీయ విభక్తులను ఉన్నట్లయితే వాటికి కర్మ ఉంది, మిగతా రెండు వాక్యాలకు కర్మ లేదు. ఇందులో పై వాక్యాల నుండి సకర్మక వాక్యాలు కొన్ని రాయడం జరిగింది, అకర్మక వాక్యాలను ఇక్కడ రాయడం జరిగింది. పాఠం ఆధారంగా కొన్ని సకర్మక వాక్యాలు. లేని వారికి శ్రమ తెలియలేకుండా గాలి వీస్తుండేదాన్ని. రెండు, వాళ్ళు రాళ్ళు విసిరి పక్షులను వెలగొడుతుండే వాళ్ళు. ఈ రెండు పుస్తకంలో, అదే పాఠంలో ఇచ్చినటువంటి సకర్మక వాక్యాలు. కొన్ని అకర్మక వాక్యాలు. నేను చెరువు గట్టునే పుట్టాను, నాకు నవ్వు వచ్చేది, నా బ్రతుకులు స్వార్థం లేదు, ఇదంతా చూస్తూ నిలబడిపోయాను నేను. ఇవి అకర్మక వాక్యాలు, పాఠంలో ఉన్నవి.